హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బైయింగ్ సైడ్ అయితే ఉంటుంది. ఈరోజు మార్కెట్ లో ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది, 1:2 అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చూడవచ్చు. 18,300 దగ్గర ఓపెన్ అయ్యి ఒక ట్రెండ్ లైన్ అయితే లో నుంచి ట్రెండ్ లైన్ వేసాక ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. 18,200 వరకు మార్కెట్ అయితే రావడం అయితే జరిగింది. ఓపెనింగ్ రెసిస్టెన్స్ ఓపెన్ కావడం వల్ల మార్కెట్ మంచి ఫాల్ వచ్చింది, ఆల్మోస్ట్ అయితే 18,200 వరకు వచ్చింది. ముందుగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే 5 మినిట్స్ అయితే పెట్టున్నా. ఇక్కడైతే చూడవచ్చు నేను ఫాల్ అయింది మార్కెట్ అయితే ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర. ఏగా తీసుకుని ఇది బీగా తీసుకుని ఏబిసి సెల్లింగ్ చేసుకుంటూ మార్కెట్ అయితే డౌన్ ఫాల్ రావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మన సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాం, ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. ఈ వీక్ నుంచి ఈ వీక్ అయితే ట్రెండ్ లైన్ వేసాం, ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. 15 నిమిషాల్లో ఒక లోవర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసి ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంటూ డౌన్ ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేసి ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంటూ ఇట్లా కూడా తీసుకొచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ అయితే 43,439 ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర ప్రీవియస్గా మార్కెట్ ఆగిందిగా, అందువల్ల ఈ లెవెల్స్ అయితే వెళ్ళగా తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏబిసి ప్యాటర్న్లో 15 నిమిషాల్లో ఏబిసి ఇది ఏబిసి ప్యాటర్న్, 5 మినిట్స్లో కూడా ఏబిసి ప్యాటర్న్ అది మంచి సపోర్ట్ లెవెల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడవచ్చు ఏబిసి ప్యాటర్న్ ఏగా తీసుకుందాం. ఏగా తీసుకుందాం ఏబిసి ప్యాటర్న్ హై బ్రేక్ అయిన తర్వాత 1:2 ఇక్కడ నుంచి ఫిబోనాస్ అయితే వేస్తాం. 0.6 దగ్గర వరకు వచ్చి మార్కెట్ అయితే మళ్ళీ రీటెస్ట్ అయితే కట్టింది. ఇప్పుడైతే ఆల్ రిమూవ్ చేసేస్తాం. ఏబిసి సెల్లింగ్ అయితే మంచి రిటర్న్. నిఫ్టీ అయితే నాశిస్తాం. నిఫ్టీ అయితే చూడవచ్చు 18,300 దగ్గర ఆ తర్వాత నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వచ్చి ఏబిసి సెల్లింగ్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే మంచి 18,200 దగ్గర ఆల్మోస్ట్ అయితే మళ్ళీ ఏబిసి సెల్లింగ్ బ్రేక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర పదహారు నిమిషాల్లో ఇట్లా లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఈ వీక్ నుంచి ఈ వీక్ వేసింది ఆల్మోస్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ అయితే ప్రీవియస్గా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకుంది. అందువల్ల ఇక్కడ సపోర్ట్ లెవెల్ అయితే 18,130 ఆ సగలు అయితే సపోర్ట్ తీసుకుంది. లెవెల్ 18,100 ఈ లెవెల్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ కష్టపడి బ్రేక్ చేసిందో బ్రేక్ చేసుకుంటుందో అప్పుడే మార్కెట్ అర్థమైన వీక్ అయిందా అలా అలా మార్కెట్ ఈ లెవెల్ ఊరికి వచ్చింది. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుంటాం సైడ్ వచ్చింది, ఇది కూడా ఆల్ రిమూవ్ చేసేస్తాం. ఓవరాల్గా ఇది కూడా ఏబిసి ప్యాటర్న్ అది 1:1 కంప్లీట్ చేసింది. ఇక్కడ ఏబిసి సెల్లింగ్ అయితే ఇచ్చింది. ఇండియా విక్స్ కూడా మంచి డిక్కీ అయితే ఫాలో అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. తర్వాత డౌన్ సైడ్ ఈ విధంగా విక్స్ ఓకేనా ఆల్ రిమూవ్ చేస్తాం. డైలీ పాయింట్స్ వచ్చి ఆల్మోస్ట్ అయితే ఈరోజు 600 పాయింట్స్లో అయితే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంది. రేపటి చూద్దాం, రేపటి బ్యాంక్ నిఫ్టీ అయితే 500 నుంచి 600 పాయింట్స్, నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్.
ఆప్షన్స్ సెల్లింగ్ చూద్దాం. జనవరి టార్గెట్ వచ్చేసి 600 points, మార్చ్ 400 to 600 points, 500 to 700 points, 700 to 300. ఓవరాల్గా 500 points అయితే రేపు రేంజ్ అయితే ప్లాన్. సో ఎవరికైనా ఆప్షన్ సెల్లింగ్ సంబంధించి స్ట్రాటజీ కావాలంటే వాట్సాప్లో అయితే హైర్ పెట్టండి. ఈరోజు ఆల్మోస్ట్ అయితే ఒక 5000 వచ్చింది. ఈరోజు మార్కెట్ ఇంత వాలటాలిటీ ఉన్నా ₹6,000 చూస్తుంది, 5,000 అయితే వచ్చింది. ఓకే మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ అయితే చేసి ఆల్ రిమూవ్ చేసేస్తాం కదా, ఇంకా డైలీలో పెడుతున్నాం. మార్కెట్లో అయితే ఇది ఒక ప్రాఫిట్ బుక్, 52 high weeks అయితే ఉంది ఆల్మోస్ట్. ఈ విధంగా హైర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ అనేది వేస్తున్నాం. ఈ ట్రెండ్ అని బ్రేక్ చేయాలంటే నెగిటివ్ అయితే చూడము. ప్రతిసారి హైయర్ హై వేసుకుంటాం అప్ సైడ్. ప్రజెంట్ అయితే ఇది ఒక మళ్ళీ 43,100. ఈరోజు మార్కెట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి రేపు నార్మల్ ఎక్స్పైరీ కావాలి, లేదు ట్రెండింగ్ ఉంటే ఇరే ఒక పై నుంచి ఒక ట్రెండ్ అయినా వస్తుంది 15 నిమిషాలు. ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళిందంటే మంచి మూవ్ జరుగుతుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేదంటే మార్కెట్ రెన్యూ అవ్వదు. రేపు హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే నార్మల్ ఎక్స్పైరీ అని ఈవెన్ ఎక్స్పైరీ అయితే బ్యాంక్ నిఫ్టీ చెక్ చేయండి. అయితే చెక్ చేద్దాం డైలీలో చూద్దాం. బయర్స్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. ముందుగా డైలీలో అయితే పెడుతున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయితే మంచి ప్రాఫిట్ బుక్. ప్రెసెంట్ అయితే ట్రెండ్ లైన్ దగ్గర అయితే ఆగింది. పదహైదు నిమిషాల్లో ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తారా అని క్వశ్చన్స్ అయితే ఎన్ఎస్సీ వెబ్సైట్ వెళ్ళి మనం ఆప్షన్ చైన్ అయితే చెక్ చేయాలి. ముందుగా ఎన్ఎస్సీ వెబ్సైట్ అయితే ఓపెన్ ఆప్షన్ చైన్ అయితే క్లిక్ చేయాలి. ఎక్స్పైరీ డేటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ ఈ విధంగా స్క్రోల్ చేయాలి. మార్కెట్ అయితే రేపు ట్రెండింగ్ అయితే ఉండబోతుంది, అది అప్ ట్రెండ్ అన్నా కావచ్చు డౌన్ ట్రెండ్ అన్నా. ఇక్కడైతే చూడవచ్చు 20 ఉండదు వచ్చేసి 70 ఉంది కాబట్టి దాన్ని మీరు ఎక్స్పైరీ 20 ఉండదు ఒక 50 పైన ఉన్నా ఓకే. ఆల్మోస్ట్ అయితే 68 ఉంది కాబట్టి అన్ని మీరు ఎక్స్పైరీ. రేపు హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్ ట్రెండింగ్ ఉండబోతుంది. ఇప్పుడైతే చూడవచ్చు 96 ఉంది, ఇంకోటి 147 ఉంది.
ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి మార్కెట్ లో అయితే కొద్దిగా హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్ లో అనివల్ ఎక్స్పెక్ట్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ లో కలుగుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే జరిగింది. ఓవరాల్ గా లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ ఎఫెక్ట్స్ ఆ ట్రెండ్ ని బ్రేక్ చేయడం వరకు కూడా నెగిటివ్ వేరే, తర్వాత అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసుకుంటాం, ఆ ట్రెండ్ అయితే బ్రేక్ చేయాలి. లేదు ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ బ్రేక్ చేయకుండా బ్రేక్ రేంజ్ బౌండ్ ఉందంటే నార్మల్ ఎక్స్పైరీ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. రేపు మార్నింగ్ అయితే ప్రీ మార్కెట్ ఎస్జెక్ నిఫ్టీ మన్ నిఫ్టీ హై గ్యాప్ అప్ అవుతుందా లేదా హై గ్యాప్ డౌన్ అవుతుందా, అలా అయిందంటే మార్కెట్ అయితే ట్రెండింగ్ ఉండబోతుంది. లేదు నార్మల్గా ఓపెన్ అయితే నార్మల్ ఎక్స్పైరీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తర్వాత చేసాం. జై హింద్, జై భారత్.